సో చల హాయ్ మా బ్రో, సో అందరికీ నమస్తే. సో మనమైతే ఇవాళ నాకు తెలిసిన M1007 టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పబోతున్నా. సో గైస్, నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఫాలో అవ్వండి, మీరు కూడా పక్క హ్యాక్ షాట్స్ అయితే కొడతారనమాట M1007తో. సో వీడియో ఓపిగా ఉంటుంది, చివరి వరకు చూసి ఒక లైక్ అయితే వేసుకోండి. ఇంక ఎటువంటి డిలే లేకుండా మన ట్రిక్స్ లోకి అయితే వెళ్ళిపోతాం. సో గైస్, ఈ వీడియో మొత్తం అయ్యాక మీరు ఒకటే అంటారు, ఇంత సింపుల్గా హెడ్ షాట్ కొట్టచ్చని. సో అది కూడా మనమైతే ఎటువంటి స్కిన్ లేకుండా వితౌట్ స్కిన్ అయితే మనం M1007 హెడ్ షాట్స్ అంత క్లియర్ గా ఆటో హెడ్ షాట్స్ ఎలా కొట్టాలో నేర్పిస్తా. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీది సెన్సిటివిటీ అనమాట. సో మీది ఏ మొబైల్ అయినా కానీ సెన్సిటివిటీ మాత్రం 100 అయితే పెట్టుకోండి. సో ఇప్పుడైతే నేను సెన్సిటివిటీ మొత్తం తగ్గించి అయితే పెడతాను చూడండి. సో మనకనేది ఎనిమి హెడ్ మీద అయితే అసలు వెళ్ళదనమాట సెన్సిటివిటీ తక్కువ ఉంటే. సో దీనివల్ల మీకు హెడ్ షాట్ అయితే అసలు పడవన్నమాట. సో మీరు ఎప్పుడైతే సెన్సిటివిటీ 100 పెట్టుకుంటారో, సో అప్పుడైతే మీకు స్క్రీన్ తిప్పడానికి ఫ్రీగా అయితే ఉంటుంది, అండ్ డ్రాగ్ చేయడానికి ఇంకా చాలా ఫ్రీగా ఉంటుంది. సో నేనైతే 100లో పెట్టుకొని సింపుల్గా డ్రాగ్ అయితే చేశాను. సో చూసారు కదా, సింపుల్గానే హెడ్ షాట్ అయితే పడిపోయింది అనమాట. సో మనకి మెయిన్ అయితే సెన్సిటివిటీ అనమాట, దాని కింద 2x స్కోప్ 4x స్కోప్ ఇవన్నీ మనకు అక్కర్లేదు. సో అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి సెట్టింగ్స్లో మన ఫైర్ బటన్. సో ఫైర్ బటన్ మనకి ఎంత చిన్నగా ఉంటే అంత సింపుల్గా హెడ్ షాట్స్ డ్రాగ్ లేపడానికి అయితే ఉంటుంది. సో చాలామంది చాలా అంటే చాలా పెద్దగా పెట్టేస్తారు అనమాట, మొత్తం 100 అయితే పెట్టేస్తారు. సో దానివల్ల మనకి డ్రాగ్ చేయడానికి చాలా కష్టమైపోతుంది. సో గైస్, నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, సో డ్రాగ్ అనేది పెద్దగా అయితే పెట్టుకోకండి, 60 లోపు అయితే పెట్టుకోండి. సో గైస్, మీరు పెద్దగా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, సో మనకైతే హెడ్ షాట్స్ పడవన్నమాట. సో మనం ఎప్పుడైనా హెడ్ షాట్ కొట్టినప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పుతాం కాబట్టి. సో ఇక్కడ చూసారా, నేను యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పినా కానీ ఇంత పెద్ద సైజ్ ఉండడం వల్ల అసలు హెడ్ షాట్ అనేది తగలేదు. గైస్, కొన్ని సందర్భాల్లో అయితే మనకి ఎనిమి మూమెంట్లు ఉన్నప్పుడు హెడ్ షాట్ కాదు కదా, బాడీ షాట్ కూడా తగలదన్నమాట ఇంత పెద్ద సైజ్ పెట్టుకోవడం వల్ల. సో గైస్, మనకి ఎంత చిన్నగా ఉంటే మనం అంత సింపుల్గా డ్రాగ్ చేయడానికి అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే 54 పెట్టుకుని హెడ్ షాట్ అయితే కొట్టాను. సో చూసారు కదా, అంత సింపుల్గా పడింది హెడ్ షాట్ అనేది. సో అందుకే చాలా మంది కూడా ఎప్పుడు ఫైర్ బటన్ చాలా తక్కువలో పెట్టుకోండి అంటారు. సో నేను వచ్చి 54లో పెట్టుకొని సింపుల్గా అయితే డ్రాగ్ అయితే చేశాను యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో చూసారు కదా, నాకైతే చాలా అంటే చాలా సింపుల్ హెడ్ షాట్ అనేది పడింది. సో గైస్, మనం వచ్చేసి ఇప్పుడు వరకు సెన్సిటివిటీ ఎలా పెట్టుకోవాలి అండ్ డ్రాగ్ సైజ్ ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి చూపించాం కదా. సో ఇప్పుడు మెయిన్ థింగ్ అనమాట, మెయిన్ టాపిక్. సో ఇప్పుడు హెడ్ షాట్ ఎలా కొట్టాలని చెప్పేసి చూపిస్తా. సో గైస్, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే 8కి నేను అయితే లెఫ్ట్లో అయితే ఉన్నాను అనమాట. సో 8 పొజిషన్ వచ్చేసి నాకు రైట్ సైడ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే నేను ఏం అనేది 8కి నాకు మధ్యలో అయితే పెడతానో, సో అప్పుడు మనకి సింపుల్గా అయితే హెడ్ షాట్ అయితే కొట్టచ్చు. సో గైస్, ఇప్పుడైతే నేను సింపుల్గా అయితే మధ్యలో అయితే పెట్టి, సో డైరెక్ట్గా నేను తలకాయ మీదకి అయితే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయితే కొట్టాను అనమాట. సో ఇప్పుడు స్లో మోషన్ చూపిస్తా చూడండి. సో ఎప్పుడైతే నేను మధ్యలో 8కి ఏమైతే పెట్టానో, సో జస్ట్ అప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయితే కొట్టాను అనమాట. సో గైస్, ఇక్కడ మనం ఏమి చెక్ చేసుకోవచ్చు, సింపుల్గా డైరెక్ట్గా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కొట్టాను. సో డైరెక్ట్గా హెడ్ మీకు ఏదైతే వెళ్ళిపోయింది అనమాట మనకి ఏమైతే. సో గైస్, ఇప్పుడు వచ్చేసి మనం అయితే మన మూమెంట్లో ఉన్నప్పుడు 8కి క్లియర్గా హెడ్ షాట్ ఎలా కొట్టాలని చెప్పేసి చూపిస్తాను. సో గైస్, ఎక్కడైతే కొంచెం పర్ఫెక్ట్గా క్లారిటీగా మీరు అయితే అబ్జర్వ్ చేయండి అనమాట. సో ఇక్కడే మనకి మెయిన్ థింగ్ అనమాట. సో మెయిన్ థింగ్ ఇక్కడే ఉంటుంది మనకి హెడ్ షాట్ ఎలా కొట్టాలనేది. సో గైస్, మనం కొడుతున్నప్పుడు మనకి డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఒకటే డైరెక్షన్లో కొట్టడం వల్ల మనకు అనేది హెడ్ షాట్స్ అనేవి పడవు. సో ఎప్పుడైతే మనము మొత్తం స్క్రీన్ మొత్తం తిప్పుకుంటూ అటు ఇటు డైరెక్షన్ తెచ్చుకుంటూ 8 మైలకి అయితే వెళ్ళామో, సో అప్పుడైతే మనకి కొట్టడానికి సింపుల్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ మూమెంట్ ఇచ్చుకుంటూ సో మొత్తానికి ఫస్ట్ అయితే ఎగిరాను అనమాట. సో ల్యాండ్ అయ్యి 8 షోల్డర్ మీద అయితే పెట్టి యాంటీ క్లాక్ వైజ్లో కొట్టాను, డైరెక్ట్ హెడ్ మీదకి అయితే వెళ్ళిపోయింది. మళ్ళీ చూడండి, నేనైతే 8 షోల్డర్ మీద అయితే పెట్టి డైరెక్ట్ హెడ్ మీదకి అయితే రొటేషన్ డ్రాగ్ అయితే చేశాను అనమాట. సో గైస్, ఇంతే అనమాట. సో సింపుల్గా మీరు పైకి ఎగురుతున్నప్పుడు 8 పొజిషన్ అయితే చూసుకోండి. సో 8 పొజిషన్ చూసుకున్న తర్వాత మీకు అనుకూలంగా ఉన్నా లేదో చూసుకోండి. సో మీకు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా మీకు ఒక హెడ్ షాట్ కొట్టడానికి సింపుల్గా ఉంటే అప్పుడైతే రొటేషన్ డ్రాగ్ అయితే చేయను అనమాట. సో గైస్, మళ్ళీ మీకు అర్థం కావడం కోసం నేను మళ్ళీ ఇంకో హెడ్ షాట్ అయితే కొట్టి మీకు ఎలా కొట్టాలో చూపిస్తా చూడండి. సో గైస్, మీకు కొంచెం చూడడానికి కన్ఫ్యూజింగ్ అయితే ఉండొచ్చు అనమాట. సో గైస్, మీరు పర్టికులర్గా మీరు అబ్జర్వ్ చేస్తే మీకైతే అర్థమవుతుంది అనమాట నేను ఏ యాంగిల్లో పెడుతున్నాను, ఎనిమి ఏ పొజిషన్లో ఉన్నాడు, మనం ఏ పొజిషన్లో ఉన్నామని. సో గైస్, మీరు చూసే విధానం బట్టే గైస్ మీరు హెడ్ షాట్ అనేది నేర్చుకుంటారు. సో ఇక మీరు చూసినట్టయితే నేను మళ్ళీ 8 పొజిషన్ చూసుకొని నేనైతే గాల్లోకి అయితే ఎగిరాను. సో నేను ఎప్పుడైతే గాల్లోకి ఎగిరానో నాకు 8 పొజిషన్ కరెక్ట్గా ఉందని అనిపించింది. సో కరెక్ట్గా ఉన్న టైంకి నేనైతే ఏమనేది మధ్యలో పెట్టి, సో జస్ట్ సింపుల్గా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే హెడ్ షాట్ అయితే కొట్టాను. సో 8 మీదకి డైరెక్ట్గా తలకాయ మీదకి వెళ్ళిపోద్ది అనమాట. సో గైస్, ఇప్పుడు వరకు మనము మూమెంట్స్ పూల్లో ఉన్నప్పుడు ఎలా కొట్టాలో చూపించాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే 8 ఆపోజిట్ 8 మూమెంట్లో ఉన్నప్పుడు ఎలా కొట్టాలో చూపిస్తాను. సో క్లారిటీగా అబ్జర్వ్ అయితే చేయండి అనమాట మీరు. సో గైస్, మీరు ఇప్పుడు వరకు చూసారంటే వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. సో ఒక లైక్ అయితే చేసుకోండి, ఒకసారి లైక్ చేయకపోతే కింద చూడండి అబ్బా, మీరు లైక్ చేయకపోతే లైక్ అయితే చేసుకోండి. సో గైస్, మనం ఇందాక వరకు ఏం చెప్పుకున్నామంటే, సో మనమైతే మన పొజిషన్ చూసుకొని కొట్టాలని చెప్పేసి అనుకున్నాం కదా. సో గైస్, ఇప్పుడు ఏంటంటే ఆపోజిట్ 8 కూడా మూమెంట్లో ఉంటే, సో ఆపోజిట్ 8
ఎనిమీ మూమెంట్ స్పీడ్ క్యాచ్ చేయడం అనేది మెయిన్ అన్నమాట. సో మన ఆపోజిట్ ఎనిమీని అయితే మనం వాళ్ళ మూమెంట్ ఎట్లా ఉందో చూసుకొని మనకి ఎప్పుడైతే అనుకూలంగా మనకైతే వస్తుందో సో అప్పుడైతే ఇందాక చెప్పాను కదా మనకి ఎంత చెప్పేసినప్పుడు సింపుల్గా డ్రాగ్ అయితే చేయండి, సింపుల్ హెడ్ షాట్ అనేది పడిపోతుంది. సో నాకైతే అది తిరిగి నాకైతే ఇక్కడ దొరికిపోయాడు అనమాట, నాకు సింపుల్గా హెడ్ షాట్ కొట్టడానికి ఛాన్స్ అయితే వచ్చింది. సో నేనైతే అక్కడ సింపుల్గా ఆటో డ్రాగ్ అయితే చేశాను అనమాట. సో యాంటీ క్లాక్ వైజ్ మన షార్ట్ కొట్టినప్పుడు మనకైతే సింపుల్గా హెడ్ షాట్ అయితే పడుతుంది. సో గైస్ నేను ఇన్ని చెప్పిన దాంట్లో ఒకటి మెయిన్ అనమాట, సో ఎప్పుడైతే మీరు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కొడతారో సో అప్పుడనేది మీకు హెడ్ షాట్ అనేది సింపుల్గా అయితే పడుతుంది అనమాట. సో గైస్ ఇది అనమాట ఇవాళ వీడియో. సో నాకు తెలిసిన టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీరైతే షేర్ చేసుకున్న M1007కి సంబంధించింది. సో ఎవరైతే మీరైతే షార్ట్ గన్స్ కింద హెడ్ షాట్స్ కొట్టలేకపోతున్నారో మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. మీ నుంచి నాకు ఎంతో కొంత సపోర్ట్ అయితే వస్తే ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో ట్రై చేస్తాను. సో గైస్ ఇంకో విషయం ఏంటంటే మీ దగ్గర గన్ స్కిన్ లేకపోయినా పర్లేదు, మీరు ఇప్పుడు ఈ వీడియో కూడా వితౌట్ స్కిన్తో నేర్చుకోండి. ఒక వీడియో చూసి మీరు ప్రాక్టీస్ అవుదాం అనుకుంటే వితౌట్ స్కిన్తో అయితే నేర్చుకోండి. సో ఎందుకంటే ఆ అన్ని వేళలో మనకైతే గన్ స్కిన్స్ అయితే ఉండవు కదా, సో వితౌట్ స్కిన్తో నేర్చుకుంటే బెస్ట్ అనమాట. సో చాలామంది ఏమనుకుంటారంటే స్కిన్స్ ఉంటేనే పడతాయేమో అనుకుంటారు, సో జస్ట్ అది షోయింగ్కి మాత్రమే, కొన్ని కొన్ని ఉంటాయేమో కానీ మొత్తం అయితే అట్లా ఉండదు. సో మీరు వితౌట్ స్కిన్తోనే రూమ్స్ అయితే ఆడండి, మీరు పక్క అయితే ప్రతి హెడ్ షాట్ అయితే కొడతారు. సో గైస్ ఈ వీడియో మీకు కొంచెం అర్థం కాకపోతే మీరు మళ్ళీ రివైండ్ చేసుకుని అయితే చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరైతే ట్రైనింగ్ గ్రౌండ్లోకి వెళ్ళి మీరు ప్రాక్టీస్ అవ్వండి, పక్క మీద హెచ్ అయితే కొడతారు. సో గైస్ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఏ ఛాలెంజ్ వీడియో చేయాలన్నా అండ్ ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలన్నా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మళ్ళీ మంచిది కలుసుకుందాం. టాటా బై బై, సీ యూ లెటర్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.